ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజసి హెచ్ మోను. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే తెలుసుగా ఫ్రెండ్స్, లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, అలాగే రెగ్యులర్గా ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. నా రిజల్ట్ వీడియో పెట్టాను కదా, చాలామంది అసలు మంచిగా కామెంట్స్ అయితే చేశారనమాట. అసలు కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఇంకా ప్రతి ఒక్కరికి నేను కామెంట్ అయితే పెట్టలేకపోయాను, కానీ ఈ వీడియోలో అయితే చెప్దామనేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు ఎంతలా నన్ను ఎంకరేజ్ చేశారు మీ మాటలతో, మీ కామెంట్స్తో. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నెక్స్ట్ మంత్లో మాకు సెకండ్ సెమ్ ఉంది, నేను ప్రిపేర్ అవుతున్నాను. కానీ ఇంట్లో పనులు చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, అందులో ఒకటి పిల్లలు మధ్యాహ్నమే వచ్చేస్తూ ఉంటారు, ఇంకా వాళ్ళతో చాలా ఇబ్బంది ఉంటుంది. అలాగే ఇంకా ఇంట్లో పని, ఇటువైపు ఒక యూట్యూబ్ అన్నమాట. నేను దేన్ని వదులుకోలేను, ఎందుకంటే ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ చేసేది యూట్యూబ్. ఇంకా పిల్లల్ని అయితే ఇంకా నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు చెప్పండి? ఇవన్నీ వదిలేస్తానేమో కానీ పిల్లల్ని మాత్రం వదిలేసుకోలేము కదా. ఇంకా ఇవన్నీ చూసుకుంటూ ఇవన్నీ నాకు చాలా అంటే అవసరం ఫ్రెండ్స్. కొన్ని పరిస్థితుల్లో మనల్ని ఎలా ఎక్కడికైనా వెళ్ళడానికి దారి చూపిస్తుంది. అలాంటి పరిస్థితులే నాది ఇవి కూడా. ఎందుకంటే కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉంటుందని యూట్యూబ్ ఛానల్, ఫ్యూచర్లో మా పిల్లలకి చెప్పుకునేంత స్టేజ్కి రావాలి. ఇంకా మా హస్బెండ్ అయితే ఎంప్లాయ్ అయితే కాదు, మామూలుగా క్యాజువలే. ఇంకా ఇప్పుడు ఒకరు చేస్తే అస్సలు అవ్వదు ఇప్పుడున్న పరిస్థితులలో. బయటికి నేను ఎలాగూ పనికి వెళ్ళలేను. ఇంకా ఏదో ఒకటి చదువుకొని ఉంటే ఫ్యూచర్లో బాగుపడతాననేసి చదువుకుంటున్నాను. మీరందరూ కూడా నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అసలు కోరుకుంటున్నా ఫ్రెండ్స్. నిజంగా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మాట్లాడడానికి నాకు మాటలు రావు, కానీ నాకు వచ్చిన మాటలతోనే చెప్తున్నా. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నేను సపోర్ట్ చేయండి. ఇంకా రెగ్యులర్గా అయితే షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మా క్లాస్లో అంతమందిలో ఒక 5 మాత్రమే అన్ని సబ్జెక్టులు వచ్చాయన్నమాట. నాదైతే జ్ఞానం, నా జ్ఞానం అయితే కాదు, దేవుడిచ్చిన జ్ఞానమే. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళైతే నేను ఉసిరికాయ పచ్చడి పెడదామని అనుకుంటున్నాను. ఇంకోండి మా ఆయన ఇంతసేపు బ్యాంక్కి వెళ్ళారు, ఇప్పుడే వస్తున్నారు. మా ఆయన వచ్చాక వీడియో తీసే వాళ్ళు ఉంటారు కదా అనేసి మా ఆయన ఐస్ క్రీమ్స్ పొద్దుట వీళ్ళ పిల్లలు, డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి డాడీ అని ఒక మాట అడిగారు. అంతే వెంటనే తీసుకొని వచ్చి పెట్టాను. నేను అడిగితస్తుంది నేను ఒకటి తిననా, ఒక్కటే తింట ప్లీజ్. ఎట్టో అవుతుంది ప్లీజ్ ప్లీజ్ అబ్బా అబ్బా ప్లీజ్ అబ్బా అబ్బా చూసారా ఫ్రెండ్స్? ఇయ్యబ్బా ఖుషి టీవీ పెట్టుకొని చూస్తున్నా. ఈ రా వీడియో చూద్దు అట్లా రాబ్బా. ఫ్రెండ్స్ ఇదిగోండి చింతపండులో వేడి నీళ్ళతో నానబెట్టుకున్నా ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంట్లో కావాల్సినవి ఇదేంటి బాగుంది మేమంటారు మసాలా చెప్పు. అప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నాము. నేను చూసిన విధానం బట్టి అయితే చెప్తున్నా. ఏంటి ఆవాలు ఫ్రెండ్స్ చాలా, 2 ఆవాలు వేసుకున్నా. మెంతులు అయితే ఎక్కువ వేయట్లేదు. మనకేమో పచ్చళ్ళు పెట్టడం రాదు, నేర్చుకొని పెడతామనుకుంటే మొత్తం తత్తర బిత్తర అయిపోతుంది. ఈ లైట్ వేగిన తర్వాత మనం మెంతులు అయితే వేసుకోవాలి. ఇవి చిటుక్కు చిటుక్కు అనేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టామా? లో ఫ్లేమ్ లేదు.
చిటుకు చిటుకు మానేటప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ మెంతులు, అర స్పూన్ పావు పావు స్పూన్, ఇప్పుడు ఈ రెండు స్పూన్లు వేసినాక ఇది స్పూన్ ఎక్కువ అవుతుంది వద్దు. అర స్పూన్ అన్న అత్త కానీ స్పూన్ అయ్యే కలుపు అయితే ఏంటిన్నాయి. ఇంక ఇప్పుడైతే మనం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే శనగ నూనె అయితే పచ్చళ్ళలో ఏ పచ్చళ్ళలోనైనా వాడితే మంచిగా ఉంటుందంట. కొంతమంది నువ్వుల నూనె కూడా యూజ్ చేస్తారంట. మనం ఎప్పుడు నువ్వుల నూనె తినలేదు కాబట్టి శనగ నూనె వాడదాం. ఇప్పుడైతే నూనె పోసి ఉసిరికాయల్ని మంచిగా నీట్గా కడిగి తుడిచి అక్కడ పెట్టాను, ఆరబెట్టాను. ఇందులో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇవ్వండి, ఇలాగే ఉన్నాయి. ఇవి పడ్డప్పుడు తగిలి కొంచెం ఇలాగ నల్లగానే లేకపోతే మంచిగానే ఉన్నాయి. మంచిగా నీట్గా కడిగేసి క్లాత్ తుడిచి అలా ఆరబెట్టేశాను. తడైతే లేదు. మనం పెద్ద కాయలు కాకుండా మరీ చిన్న కాయలు కాకుండా ఈ సైజు కాయలు తీసుకుంటే ముక్క మంచి టేస్ట్గా ఉంటుందంట. నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వేసేసుకోవాలి. బాగా వేడైనప్పుడు కాదు, నూనె గోరువెచ్చగా వేడైనప్పుడే వేయాలంట. నువ్వుల నూనె భలే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. నిన్న పడ్డగా నుంచి అసలు అమ్మతికి దెబ్బ తెలిపి అన్ని ఒకసారి ఫ్రెండ్స్ ఇవ్వండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇందాక ఆవాల మెంతులు వేయించాను కదా, ఇప్పుడైతే దాన్ని మెత్తగా అయితే మిక్సీ పట్టుకొని వచ్చాను. ఇవ్వండి, ఒక దాంట్లోకి ఎత్తుకుంటా. ఇప్పుడు మళ్ళీ చింతపండు మనం వేడి నీళ్ళల్లో నానబెట్టాం కదా, దీంట్లోనే అది కూడా అంటే మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని వేరే దాంట్లోకి అయితే తీస్తున్నా. నాకు మా ఆయన్ని చూస్తా ఇప్పుడు వేడి నీళ్ళలో నానబెట్టుకుని చింతపండుని మెత్తగా మిక్సీ అయితే వేసుకోవాలి. మిక్సీ అయితే మంచిగా వేగిపోయినాయి. ఈ మెత్తగా ఉడికాయ అని ఎలా తెలిసిద్ది అంటే మనం ఏదన్నా గంటతో ఇట్లా పెట్టుకొచ్చినాం అనుకో, ఫోర్క్తో మెత్తగా దిగిపోయిద్ది అనమాట. ఇంకా అప్పుడు మనం ఏంటి చక్కగా పక్కకు తీసుకొని పెట్టుకోవాలన్నమాట వేగిన వేగినట్టే. ఫ్రెండ్స్ ఇదిగోండి, చింతపండు అయితే మిక్సీ పట్టుకుని వచ్చాను. ఇప్పుడు దీన్ని జల్లాడ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందాక చింతపండు నేను తీసుకునేటప్పుడే గింజలు చిన్న చిన్న నారలు ఉంటాయి కదా అవి కూడా తీసేసి నానబెట్టుకున్నాను అనమాట. ఇంకా డైరెక్ట్గా మనం వేసుకోవచ్చు. నేనైతే 50 గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాను, 1/2 కేజీ ఉసిరికాయల కోసం అనేసి. కొలతలతో అయితే నేను వీడియో చేసుకుంటూ మీతో షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా? మనం ఈ ఉసిరికాయలు వేయించుకున్న నూనెలోనే ఇప్పుడైతే నేను జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు. కాయలేనా? పక్కన చితుక్కొని వేసుకోవాలి మరి. పేలాలి తర్వాత. ఇప్పుడైతే కరివేపాకు అన్నమాట దూరం
ఇప్పుడైతే పేస్ట్ చింతపండు పేస్ట్ పచ్చల్లో నూనె ఉండాలని కొంచెం నూనె ఎక్కువే పోస్తా ఫ్రెండ్స్. మళ్ళీ ఊరి ఊరికి ఎవరు పోసుకుంటారు నూనె లేకపోతే. పచ్చల్లో ఉన్న నూనెతో ఏదో చికెన్ కూర ఏదో ఒక కూర వండుకోవచ్చు. మళ్ళీ తక్కువైతే మళ్ళీ ఆ నూనె వేడి చేయాలి, మళ్ళీ పోయాలి. అందుకు వచ్చిన టేస్ట్ లాంటి ఎక్కువే పోతుంది. మనం పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే గుర్తుపెట్టుకునే పాయింట్స్ ఏంటంటే, కాయలు మంచిగా తీసుకోవాలి, ఉసిరికాయలు. అదేవిధంగా అదేంటి తేమ లేకుండా చూసుకోవాలి. అసలు కొంచెం కూడా వాటర్ తలక్కుండా ఉండేటట్టు చూసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది పచ్చడి. మనం పెట్టే కారం ఇవి కూడా ఫ్రెష్దా లేకపోతే నిల్వ ఉన్న కారమా అని చూసుకోవాలి. ఫ్రెండ్స్ దీంట్లోనే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. నేను ఇందాక తాలింపులో వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే ఈ చింతపండులో ఉన్న వాటర్ మొత్తం పోయేదాకా చక్కగా కలుపుకుంటూ ఉండాలి, మాడకుండా. ఫ్రెండ్స్ ఇదిగోండి చింతపండులో వాటర్ మొత్తం పోయాక గుజ్జు అనేది చిక్కబడింది. ఇంకా దింపుకుందామని అనుకునే ఒక 2 నిమిషాల ముందు తొక్క తీసిన వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పచ్చడి బాగా చల్లారిపోయినాక కాకుండా, అలాగే వేడిగా కాకుండా మధ్యలో, అంటే మామూలుగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకుంటే మంచిదంట. ఓకేనా? ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇవి మామూలుగా ఉన్నాయి కదా, దీంట్లో మనం మెంతులు ఆవాల పొడి కలుపుకొని అలాగే కారం ఉప్పు కూడా కలుపుకుందాం. ఫ్రెండ్స్ ఇందాక మనం పొడి చేసుకున్నాం కదా మెంతులు ఆవాల పొడి, అది వేసుకొని అదేవిధంగా నేను 50 గ్రాముల కారం అయితే తీసుకున్నాను అనమాట. ఇది మా ఇంట్లో కారమే ఫ్రెండ్స్. ఉప్పు కారం ఎంత కావాలో కొంచెం చూసుకొని వేసుకుంది. ఇది మా అమ్మ వాళ్ళు పంపించిన కారం నాకు. అలాగే ఇదిగోండి ఫ్రెండ్స్ ఉప్పు అయితే నేను ఒక 1/2 అవర్ పాటు ఎంట్లో పెట్టాను. ఇది కూడా 50 గ్రాములే. అంతేనా? ఇంకేమైనా మర్చిపోయాను? అంతే, మిక్స్ చే కలుపుకోవడమే అనమాట. ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి ఉసిరికాయ తిన్న వెంటనే వాటర్ తాగితే ఒక రకమైన ఫ్లేవర్ వచ్చింది కదా, గుర్తుందా? చిన్నప్పుడైతే నేను ఆ ఫ్లేవర్ కోసమే ఉసిరికాయ ఊరిక తినేదాన్ని. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అసలు మస్తు టేస్ట్ ఉంటుంది వాటర్ తాగితే, ఉసిరికాయ తిన్న తర్వాత. ఫ్రెండ్స్ ఇంకా ఇదిగోండి చింతపండు గుజ్జు ఆరిపోయిన తర్వాత, అంటే మామూలుగా గోరువెచ్చగా అయిన తర్వాత, ఇప్పుడు మనం ఉప్పు కారం కలిపెట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేసేసుకోవాలి. నాకైతే మూడు మామూలు మండట్లేదు. ఫ్రెండ్స్
షార్ట్ వీడియో కూడా తీయవా అబ్బా మస్తు తిరిగింది కదా తిన్నాక చూడడానికి అయితే బాగుంది మరి తింటే ఎట్లుంటుంది నేను ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఫ్లేవర్ బాగుంది కదా మెంతులు ఆవాళ్ళ ఫ్లేవర్ ఫ్రెండ్స్ ఉసిరికాయ పచ్చడిని పెట్టిన వెంటనే తినకూడదంట మూడు రోజులు ఉంటే ముక్కకు మంచిగా ఉప్పు కారం పొడులు మంచిగా పట్టి ఊరి ముక్క బాగుంటుందంట అందుకే నేను ఇప్పుడైతే తిన్నట్లేదు ఇప్పుడే మనం చూసుకొని ఉప్పు కలిసిందా లేదా అనేసి చూసుకొని ఇంకా కలవకపోతే అడ్జస్ట్ చేసుకోవాలంట ఒకసారిగా ఫ్రెండ్స్ ఉసిరికాయ పచ్చడి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ కూడా ఉప్పు కారం కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అసలుకి ఫస్ట్ టైం పెట్టినా ఎంత బాగా పెట్టినా నిజంగా బాగుంది అవును కదా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇవి చల్లారిపోయిన తర్వాత ఒక డబ్బాలోకి ఎత్తుకోవాలి ఇంకా ఎత్తుకొని ఒక మూడు రోజుల పాటు ఇంకా మనం అలానే వదిలేస్తే చెప్పాక ఉప్పు కారం ముక్కలకు పెట్టి మంచిగా టేస్ట్ వచ్చిందంట ఓకేనా చల్లారిపోయిన తర్వాత వేరే డబ్బాలకి అయితే ఎత్తుకుంటా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్.